Hi friends, welcome to Dhanu Techintelugu. Friends, ee roju video lo chesi maa subscribers kontamandi konni questions adigindro vaati gurinchi video chestunnanu. Late cheyakunna topic lo veldam. Friends, evaraithe first time naa channel chustunnaro subscribe chesukondi, atlaage bell icon press cheyandi. Nenu eppudu video chesina meeku notification vastadi. Okay na? Friends, first question vachesi Sri Ram adugutunnaru. Bro, nenu diploma in mechanical, ippudu production lo chestunnanu, growth baaga untunda? అడిగిండు. అయితే ప్రొడక్షన్లో గ్రోత్ బాగుంటుంది ఎప్పుడైనా సరే, మెకానికల్ వాళ్ళనే కాదు ఎవరికైనా సరే ప్రొడక్షన్లో గ్రోత్ అనేది మంచిగా ఉంటుంది, సాలరీస్ అన్నీ కూడా బాగానే ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వేసం శివకుమార్. సార్, నా క్వాలిఫికేషన్ డిగ్రీ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, ప్రొడక్షన్లో వర్క్ చేస్తున్నాను. వర్క్ చేస్తూ డిగ్రీ బీఎస్సీ కెమిస్ట్రీ డిస్టెన్స్లో కరెస్పాండెన్స్లో డిగ్రీ సర్టిఫికెట్ వాళ్ళకి అనదర్ కంపెనీకి చేంజ్ అయినప్పుడు తీసుకుంటారా, లేదా లేకపోతే సేమ్ ప్రజెంట్ నేను జాబ్ చేస్తున్న కంపెనీలో ప్రమోషన్ కావాలి అంటే డిస్టెన్స్ సర్టిఫికెట్తో ప్రమోషన్ ఇస్తారా, ఇవ్వరా? ప్లీజ్ రిక్వెస్ట్ టెల్ మీ. ఓకేనా? ఈ డిస్టెన్స్లో చేసిన సర్టిఫికెట్ పెట్టినా నీకు ప్రమోషన్స్ అనేది వస్తుంది. అయితే నువ్వు వేరే కంపెనీకి వెళ్ళినప్పుడు మాత్రం బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ అంటే చాలా వరకు అయితే నీకు ఏ కంపెనీకి పోయినా బీఎస్సీ కెమిస్ట్రీ అడుగుతారు. కాబట్టి నువ్వు ప్రజెంట్ ఇక్కడ చేసే కంపెనీ దగ్గరనే బీఎస్సీ కెమిస్ట్రీ డిస్టెన్స్లో చేస్తున్నావు అంటున్నావు కదా ఆ సర్టిఫికేట్ ఇక్కడ పెట్టేసి ఇక్కడ ఇంక్రిమెంట్ తీసుకొని అప్పుడు వేరే కంపెనీకి వెళ్ళు. ఎందుకంటే నీకు ఈ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్తోనే ఇక్కడ జాబ్ చేసినావు, అదే అక్కడ పోతే ఇక బీఎస్సీ కంప్యూటర్ సైన్స్తో చాలా వరకు అయితే తీసుకోరు వేరే కంపెనీలో. ఓకేనా? బీఎస్సీ కెమిస్ట్రీ ఉంటేనే తీసుకుంటారు. చాలా వరకు కొన్ని కంపెనీలు అయితే బీఎస్సీ కెమిస్ట్రీ ఉన్నా కూడా మ్యాక్సిమం ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసిన వాళ్ళని అట్లా తీసుకుంటారు అనమాట. నీకు మినిమం బీఎస్సీ కెమిస్ట్రీ అయినా ఉండాలి. కాబట్టి నువ్వు ప్రజెంట్ చేసే కంపెనీ దగ్గరనే ఈ బీఎస్సీ డిస్టెన్స్లో ఏదైతే బీఎస్సీ కెమిస్ట్రీ చేస్తావో ఆ సర్టిఫికెట్లు పెట్టి అక్కడ మార్చుకో. మార్చుకున్నాక ఇక్కడ ఇంక్రిమెంట్ తీసుకొని అప్పుడు వేరే కంపెనీకి వెళ్ళు, యూజ్ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆర్ జగదీష్. హాయ్ బ్రో, ఐ హావ్ వన్ డౌట్, హౌ టు గివ్ ఎర్థింగ్ టు గ్లాస్ లైన్ రియాక్టర్ అండ్ వాట్ ఈస్ ద యూజెస్ ఆఫ్ టాంటాలమ్ ప్లగ్, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ మీ ప్లీజ్? అయితే జిఎల్ఆర్కి ఎర్థింగ్ ఎట్లా ఇస్తారు అని అడుగుతున్నాడు. అయితే ఫస్ట్ ఇక్కడ ఒక డయాగ్రామ్ చూడండి. ఇక్కడ ఒకటి జిఎల్ఆర్కి సంబంధించి డయాగ్రామ్ ఇస్తాను. అక్కడ ఎక్కడ ఇస్తారు అనేది, ఎర్థింగ్ ఎక్కడ ఇస్తారు అనేది చెప్తాను. ఓకేనా? చూడండి ఒకసారి. ఈ గ్రీన్ మార్క్ ఎక్కడ ఉందో అక్కడ ఇస్తారు కనెక్షన్, అది ఎర్థింగ్ బాండింగ్. కాకపోతే ఏంటంటే రియాక్టర్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఆ ఫ్లోర్తో పాటు కలిసిపోయి ఉంటుంది కాబట్టి మనకు కనబడదు బయటికి. ఓకేనా? ఇంకోటి ఏంటంటే టాంటాలమ్ ప్లగ్ గురించి అయితే నాకు సరిగ్గా తెలియదు అనమాట. ఒకవేళ దాని గురించి పూర్తిగా తెలిస్తే చెప్తాను. చాలామందిని అడిగిన, కాకపోతే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది దొరకలేదు దాని గురించి. ఓకేనా? కరెక్ట్ దాని గురించి కరెక్ట్ తెలిసినప్పుడు నేను దాని గురించి సపరేట్గా ఒక వీడియో చేస్తాను. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అమర్ కేసారం. బ్రో, బీటెక్ చేసిన వాళ్ళకి ప్రొడక్షన్లోకి తీసుకుంటారా అని అడిగిండు. అయితే బీటెక్ చేసిన వాళ్ళని ప్రొడక్షన్లో తీసుకుంటారు. కాకపోతే ఏంటంటే బీటెక్లో ఇప్పుడు ఇట్లా మెకానికల్ అని కెమికల్ ఇంజనీర్ అని ఉంటారు కదా, ఇట్లా అంటే కెమికల్ ఇంజనీరింగ్ ఇట్లా చేసిన వాళ్ళని తీసుకుంటారు. ఓకేనా? ఇంకో క్వశ్చన్ వచ్చేసి వినయ్ బత్తుల అడుగుతున్నాడు. సార్, ఐటీఐ వాళ్ళకి ఏం వర్క్ ఉంటుంది సార్, రిప్లేస్ సార్ అని పెట్టిండు. అయితే ఏంటంటే ఐటీఐ వాళ్ళకి అనేది ఐటీఐలో ఇట్లా ఫిట్టరు ఎలక్ట్రీషియన్ అని ఉంటాయి కదా, దాన్ని బట్టి అంటే ఎలక్ట్రీషియన్కి సంబంధించినవి చేస్తే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో జాబ్ దొరుకుతుంది. వాళ్ళ వర్క్ ఏంటంటే ఇట్లా కొన్నిసార్లు ఎలక్ట్రికల్కి సంబంధించినవి లైన్లు అవి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అవి చూస్తారు. అంటే రియాక్టర్ లాగిపోవడం, సెంట్రిఫ్యూజ్ లాగిపోవడం, లేకపోతే ఇంకా చాలా ప్రాబ్లమ్స్ అనేది ఎలక్ట్రికల్వి ఈ జనరేటర్లు అవి ఉంటాయి కదా, ఇట్లా పవర్ పోయినప్పుడు జనరేటర్లు అవి కొన్ని ఆన్ అవ్వవు, అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ప్రతిదీ ఎలక్ట్రికల్కి సంబంధించిన ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా వీళ్ళు చూస్తారనమాట. అట్లాగే ఈ ఫిట్టర్ సంబంధించిన వాళ్ళైతే ప్రతిదీ పంపులు కానీ లేకపోతే ఈ రియాక్టర్కి సంబంధించినవి వాల్స్ లైన్లు అవన్నీ కూడా వాళ్ళు చూస్తారనమాట. ఇట్లా ఎలక్ట్రికల్లో
ఒక్కోదాని అంటే దీనిలో ఫిట్ ఐటీఐలో ఎలక్ట్రీషియన్ చేసిన వాళ్ళకి ఒకలాక, ఫిట్టర్కు ఇట్లా ఫిట్టర్ చేసిన వాళ్ళు ఒక వర్క్ అనేది ఉంటుంది అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆవుదొడ్డి రమేష్, బ్రో బిఏ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వచ్చినాక అదర్ కంపెనీలో తీసుకుంటారా? ఇంకోటి ఏంటంటే చాలామంది అడుగుతున్నారు ఏంటంటే బిఏ వాళ్ళని ఆల్రెడీ బిఏ క్వాలిఫికేషన్తోన కొన్ని కంపెనీలు తీసుకుంటాయన్నమాట. అట్లా అక్కడ ఎక్స్పీరియన్స్ వచ్చినాక వేరే కంపెనీలో తీసుకుంటారంటే చాలా వరకు అయితే కొన్ని చిన్న చిన్న కంపెనీలు తీసుకుంటుండ వచ్చేమో కానీ చాలా వరకు అయితే నీకు బీఎస్సీ కెమిస్ట్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. ఎందుకంటే కెమికల్ కంపెనీ అంటే చాలా వరకు కెమిస్ట్రీ రిలేటెడ్ ఉంటాయి కాబట్టి ఆ సబ్జెక్ట్ ఉంటేనే బీఎస్సీ కెమిస్ట్రీ ఉంటేనే బెటర్ అన్నమాట. ఈ బీఏ మీద బీకామ్ మీద తీసుకుంటారు కాకపోతే ప్రాబ్లం కావచ్చు ఒక్కోసారి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సర్చ్ వాళ్ళు అడుగుతున్నారు, వెన్ వీ యూజ్ స్టీమ్ అండ్ వెన్ వీ యూజ్ హాట్ వాటర్ అని అడిగిండు. అంటే డిస్టిలేషన్ టైంలో ఈ హాట్ వాటర్ అనేది ఎప్పుడు వాడాలి, లేకపోతే స్టీమ్ అవసరం ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నాడు. అయితే ఈ డిస్టిలేషన్ పెట్టినప్పుడు అక్కడ స్టీమ్ ఎప్పుడు యూజ్ చేస్తాం, హాట్ వాటర్ ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే మనం టెంపరేచర్ అనేది ఇలా 40, 50, 70 ఈ టెంపరేచర్లో డిస్టిల్ పెట్టాల్సి వస్తే మాత్రం మనం హాట్ వాటర్ అనేది వాడతాము. ఇంకోటి ఏంటంటే ఒకవేళ 70 అంతకంటే ఎక్కువ ఇంకా ఎక్కువ టెంపరేచర్లో డిస్టిలేషన్ చేయాలంటే మాత్రం స్టీము యూజ్ చేస్తాం అన్నమాట. అంటే ఆ టెంపరేచర్ని బేస్ చేసుకొని మనం స్టీమ్ వాడాలన్నా హాట్ వాటర్ వాడాలన్నా డిస్టిలేషన్ టైంలో అనేది మనం డిసైడ్ అవుతాం అన్నమాట. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అట్లాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్.